తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బేసరి చిన్ని ఆద్వర్యంలో దహించు ఆత్మ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతటి చలిని లెక్క చేయకుండా ఏదైతే వేదిక పైన ఉన్న మన దైవదూతుల యొక్క బోధనలు విని భక్తి శ్రద్ధలతో ఎవరైతే విన్నారో తప్పకుండా వాళ్ళకి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజున మా మీద మా కుటుంబం మీద గౌరవంతో ప్రేమతో ఆయన యొక్క బిజీ షెడ్యూల్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సమయం కేటాయించిన పెద్దలు సోదరులు డాక్టర్ థామస్ గారికి అలాగే సోదరులు ఇంతటి చక్కటి కార్యక్రమం ఇంతమంది ఒక వేదిక మీద చేరి మీ అందరితోటి వారి యొక్క మనసులో భావాల్ని బోధనల్ని పంచుకునే అవకాశం కల్పించిన సోదరులు చిన్ని గారికి అలాగే పాస్టర్ బి సురేంద్ర గారికి మాకు అత్యంత కుటుంబ సభ్యులు ఆప్తులు అలాగే మాకు బాగా మరొక ఆప్తులు పార్టీలోని మంచి యాక్టివ్గా ఎప్పటి నుంచో సేవలు అందిస్తూ ఉన్న పొనమడి బాబ్జీ గారికి మరొక పాస్టర్ ఎనిషా మోహన్ గారికి పాస్టర్ సుకుమార్ గారికి పాస్టర్ సత్యచంద్ర గారికి మరొక పాస్టర్ పి సుభాకర్ గారికి పాస్టర్ వై ప్రభాకర్ గారికి పాస్టర్ డి ఆనందరావు గారికి పాస్టర్ ఎస్ ప్రవీణ్ గారికి మరొక సోదరులు పాస్టర్ డి చంద్రబాబు గారికి అలాగే పాస్టర్ బి గిరిబాబు గారికి ఇప్పటికే చాలా సమయం అయింది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక నిమిషంలో నేను చెప్పాలనుకుంది చెప్పి ముగిస్తాను. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన వాడు ఏ సమయంలో ఇవ్వాలన్నది అతనికి తెలుసు. నీకు ఆయువు పోసిన వాడు నీ కష్టాలను తొలగించడం కూడా ఆయనకి తెలుసు. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నిర్మలమైన మనసుతో పెద్దలు చెప్పినట్లుగా బోధించినట్లుగా యేసయ్య జీవించిన విధానాన్ని మీరు ఆచరణలో పెట్టినట్లయితే తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయనడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. కష్టం వచ్చినప్పుడు కురుంగిపోవడం, ఆనందం వచ్చినప్పుడు నాకన్నా ఎవరూ లేరని అహంభావంతో ఉండడం కాదు. ఎప్పుడైనా సరే తనని తాను తగ్గించుకున్నవాడు పెట్టానంటే నా గొప్పతనం లేదు. ఈరోజు నేను ఇది చేయగలుగుతా ఉన్నానంటే నాకు చేసే స్థాయిలో నా చెయ్య ఉంది. ఎప్పుడు కూడా పది మందికి ఆ స్థాయిలో చేసే అవకాశం పైవాడు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలోని పాల్గొన్న నా కుటుంబంతో సరి సమానమైన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అలాగా విజయవంతంగా నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా వేదిక పైన ఉన్నవారికి బిహైండ్ ద స్క్రీన్ చిన్ని బృందం స్నేహితులు ఎవరైతే సహకరించి నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలోనే నిమగ్నమై విచ్చేసిన వారు ఎవరికి కూడా ఏ విధమైన కష్టాలు లేకుండా అలాగే ఇంతటి ఒక విందును కూడా చిన్ని ద్వారా చేసే ఒక కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. చివరగా ఎమ్మెల్యే గారు తెలుగు నాకు రాదని అన్నారు. జాతి ప్రియమైన క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ ఈ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ కి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంకా ఈరోజు మనం ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి ముఖ్యంగా కానమైనటువంటి అదిరెడ్డి వాసు గారు నేను ఈ కొరి మార్కెట్లో ఒక ఐక్య గ్రాండ్ క్రిస్మస్ చేయాలి అనే నేను సంప్రదించినప్పుడు ఆయన వెంబడినే రెండో మాట ఆలోచించకుండా నువ్వు చేయి నీకేం అవసరమో అన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పేసి వాగ్దాడి ఇచ్చి నన్ను ముందుకు పెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించడం ఎంతో సంతోషకరం. ఇకపోతే మిత్రులారా ఈరోజు మనం ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ వేదికపైకి ఇచ్చేసిన
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన ప్రేమించి వచ్చిన దైవజనులందరికీ ముఖ్యంగా థామస్ గారికి బ్రదర్ సురేంద్ర గారికి అలాగే ప్రేమరాజ్ గారికి ప్రవీణ్ గారికి మన ఎంత ప్రీతమ నాయకులైనటువంటి అదిరెడ్డి వాసు గారికి మరియు నగర శాసన సభ్యులైనటువంటి అదిరెడ్డి భవాని గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశాలు ఈ క్రిస్మస్ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మూడు ఉద్దేశాలను నేను మనసులో పెట్టుకొని ఉన్నాను. అవి మీకు ఈ రోజు ఒక రెండు నిమిషాల్లో తెలియజేస్తాను. సద్దగా ఆలకించవలసిందిగా కోరుచా ఉన్నాను. ఈ మొదటి ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవులందరికీ కూడా ఐక్యమత్యం ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంగా భావించాం. ఎందుకంటే ఇందాకే మన బ్రదర్ థామస్ గారు చెప్పినట్టు ఈ భారతదేశంలో వైషమ్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే కాబట్టి ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి ముఖ్య మొదటి ఉద్దేశంగా మన క్రైస్తవుల మధ్య ఐక్యమత్యం సాధించడం గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్మస్ వేడుక. ఇక రెండవదిగా అందరూ మీ అందరికీ తెలిసిందే శాంతి. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి అందించిన శాంతి సందేశం ఈ దైవదూతల ద్వారా మరొకసారి మీకు అందించాలని చెప్పేసి. ఇక మూడో ఉద్దేశం మన కరోనా తర్వాత నిశ్శబ్ద వాతావరణం శూన్య వాతావరణం నెలకొన్న ప్రపంచంతో పాటు మన రాజమండ్రి పట్టణంలో కూడా అటువంటి నిశ్శబ్ద వాతావరణం శూన్య వాతావరణం నెలకొన్న ఉన్నప్పుడు మనం ఈ క్రిస్మస్ ని రాజమండ్రిలో గొప్పగా గ్రాండ్గా ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి. దీనికి మన వంతు కృషి ఎంతగానో చేయాలని ఆదిరెడ్డి వాసు గారి సంకల్పం మూడో ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ రాజమండ్రిలో మరొక మన ఈ కరోనా వాతావరణాన్ని తరిమేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి నేను ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన సోదర సోదరిమణులకు అలాగే మనకి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ థామస్ గారు మరియు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు చిన్ని గారికి మరియు క్వారీ ఏరియా చర్చ్ ఫాస్టర్స్కి వి సురేంద్ర గారికి పొన్నమాటి బాబ్జీ గారికి అలీషా మోహన్ గారికి సుకుమార్ గారికి సత్యచంద్ర గారికి సుభాకర్ గారికి ప్రభాకర్ గారికి ఆనందరావు గారికి ప్రవీణ్ గారికి చంద్రరావు గారికి గిరిబాబు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి రాజమండ్రి నగరవాసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. క్రిస్మస్ యొక్క ముఖ్య సందేశం కూడా మనం ఇతరులకు ప్రేమను పంచటం, మనం ఇతరులకు సహాయం చేయటం, ఆ కరుణమయుడు ఎప్పుడైతే జన్మించాడో అంతకు ముందర ఆయన జన్మించడానికి ముందర ప్రపంచంలో మొత్తం అంతా కూడా ద్వేషం కుట్రలు అన్నీ ఎక్కువైపోతున్న తరుణంలో ఆ భగవంతుడు నరరూపంలో మానవ రూపంలో మన మధ్యలోకి వచ్చారు. మనకి మంచి దారిని చూపించారు. మనుషులందరిలో ప్రేమను పంచారు, ప్రేమను నింపారు, ప్రేమతో ఎలా జీవించాలో నేర్పారు. ఇవన్నీ కూడా ఆయన తర్వాత కూడా మనందరం కూడా ఆయన దారిలో నడవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మరింత అవసరం మన సమాజంలో మనందరం కూడా ఆ మంచి దారిలో నడుచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ క్వారీ ఏరియాలో కూడా ప్రజలు క్రైస్తవులు ఎక్కువ శాతం ఉంటారు. ప్రజలందరూ కూడా మా కుటుంబం పట్ల ఎంతో ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా వ్యక్తపరుస్తారు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. మా కుటుంబం అంతా కూడా మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరి జీవితాల్లో కూడా మీరు వెలుగు నిండాలని, ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరు